మహేష్ బాబు బాగా చేసిందా? చేసిండు. నీకు నచ్చిందా మహేష్ బాబు? కీర్తి సురాజ్ ఎలా ఉంది? బాగుంది. ఇదేనైతే బాగుంది. కొంచెం ఎట్లాంటి బాగుంది. ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి? ఫైటింగ్స్ అయితే పట్టుకొని కాలమ్స్ అన్ని పట్టుకొని వేసిండు. అందరు వచ్చిపోయింది కూడా బాగా వేయలేదు. మహేష్ బాబు ఎక్కువ తగ్గింది. కానీ మా మమ్మీకి అయితే మహేష్ బాబు అంటే ఇష్టం. బాగా ఎంజాయ్ చేసావా? ఎంజాయ్ చేసా. ఫస్ట్ ఆఫ్ అయితే మీరు అందరు కుర్చీలో కూర్చోలేరన్న ఫస్ట్ అయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఎక్సలెంట్ ఉంది అసలు మూవీ కనుక అంత ఫుల్ క్యామిడ్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లోన్ తీసుకుంటే బ్యాంకుల దగ్గర నుంచి మనం అమౌంట్ అనేది కట్టేయాలండి. సేమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక స్టోరీ పరంగా చూసుకున్నట్లయితే ఆసమ్ చేసిండు అన్నమాట మహేష్ బాబు. 2.5 సంవత్సరం వెయిట్ చేసినా సరే ఫ్యాన్స్కి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు. ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ పోక్రి తర్వాత బ్లాక్ బస్ హిట్ అవుతుందండి. ఎక్సలెంట్ ఉంది మూవీ కనుక చాలా బాగుంది. మహేష్ బాబులో ఏం నచ్చిందన్న, యాక్టింగా లేకపోతే గ్లామరా? యాక్టింగ్. నిజంగానే మహేష్ బాబుకి దిష్టి తీయాలి. మమ్మ మహేష్ సాంగ్ అయితే కనుక సూపర్ చేసిండు. అసలు డాన్స్ కూడా బాగా చేసిండు. శేఖర్ మాస్టర్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. నిజంగా మస్తు చేసిండు. ఫైట్స్ అయితే వాస్తవం ఉన్నాయండి. మహేష్ బాబు డైలాగ్ సూపర్ ఉందా? అసలు మహేష్ బాబు ఇంకా డైలాగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. పోటీని అసలు కామెడీ అసలు ఫస్ట్ హాఫ్ లో అసలు కామెడీ కుర్చీలో కూర్చోలేరు మీరు అంతే. ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది. వాస్తవం ఉంది స్టోరీ కూడా చాలా బాగుందండి. పరిసరం అవును ఈ దానికన్నా డబుల్ ఉందండి అసలు నిజంగా కనుక. ఆయన వాళ్ళ డాడీ పాపం 15,000 రూపాయలు లోన్ కట్టక చనిపోతాడు ఈ సినిమాలో. దానివల్లే మహేష్ బాబు అనేది ఇంకా స్టోరీస్ చూడండి ఇంకా అవసరం ఉందండి. మూవీ చాలా బాగుంది. మళ్ళీ నైట్ మళ్ళీ సెకండ్ షో ఉందా మనం మాకు మళ్ళీ సెకండ్ షోకి వెళ్తాం మళ్ళీ. సార్ రేటింగ్ 5.75 ఇవ్వచ్చండి. బాగా నచ్చింది. అసలు బాగా నచ్చింది నాకు. ఎంతో ఎక్సైటింగ్ ఉంది. మ్యూజిక్ అయితే బాగుంది. మజా అనిపించింది. కేకలు పెట్టిండ్రు వచ్చేసి మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం కాదు. మా మమ్మీకి కూడా ఇష్టమే. కానీ అందుకని ఫస్ట్ టైం వచ్చినా మీకు ఎప్పుడు రాలేదు. థ్యాంక్స్.